పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని నిరాశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాట్ ఈస్ ద క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? భోజనాలా? భోజనాలు కూడా రెడీగా ఉన్నాయి. మీరే వాటి చూడాల్సిన అవసరత లేదు. ఖచ్చితంగా అవి మన కొరకే సిద్ధపరచబడుతున్నాయి కాబట్టి ఏం తొందరపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే భోజనాలు కాదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు. క్రిస్మస్ అంటే ఇంకేం చెప్పండి? చెప్పాలి. రంగులు కాదు. చెప్పండి ఇంకేంటి? క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు. ఈరోజు చాలా మందికి పొమ్మ ఈవేళ చర్చికి వెళ్ళి ఆరాధన చేసుకోవడం మానేసి చాలా మంది పిండి వంటల కార్యక్రమాలు ఉంటారన్నమాట. ఏంటంటే క్రిస్మస్ అని బాబు అని చెప్పి ఆరాధించడం అనేసి పిండి వంటలు వండుకోవడానికి కాదు. క్రిస్మస్ అనేది, క్రిస్మస్ అనగా యేసు క్రీస్తును ఆరాధించడము. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒకటి క్రిస్మస్ అంటే ఏంటి? మూడు ప్రశ్నలు మేము ముందుంచుతాను, దానికి సమాధానం చెప్తాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మూడవది క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి? ఈ మూడు విషయాలు మీకు నేను చెప్పిన వర్తమానం నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మ. క్రిస్మస్ ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అన్నమాట అండి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే ఒక ఎక్స్పీరియన్స్, అంటే అనుభవము. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తుల వారి యొక్క అనుభవాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మరియ యొక్క అనుభవము, యోసేపు యొక్క అనుభవము, అర్థమైందండి? దేవదూతుల యొక్క సాక్ష్యము, అర్థమైంది? వీళ్ళందరినీ అడిగితే బైబిల్లో ఆ వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. కనుక క్రిస్మస్ అనగా ఎన్నో క్రిస్మస్లు మీరు చూశారు. ఒక 54 నిత్య ఆశ్రయ దుఃఖమైన యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మారని వాడ, మార్పు లేని వాడ, సర్వయుగములలో సజీవుడా, మహాపరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడా.
చెప్పలు కొడుతూ ప్రభువు వారిని గణపరుచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు. అప్పుడే డిసెంబర్ ఫస్ట్ నుంచి ప్రతిరోజు విరామము లేకుండా ఆయా స్థలాలలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, అనేక క్రిస్మస్ కార్యక్రమాలలో పాలు పంపులు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అనగా, డిసెంబర్ అనగానే చెప్పండి ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్సే గుర్తొస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు 2021 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు. అంటే 2021 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఉన్నాడు, అంతకు ముందు లేదా అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నారు. పరలోకములో తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి ఉద్భవించినటువంటి ఆ దినమే క్రిస్మస్. భూమి మీదకి వచ్చి 2021 సంవత్సరాలు అవుతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క రాక, ఈ భూమి మీద జన్మించడం గల ఉద్దేశాన్ని సంపూర్ణముగా మనము ఎరగాలి. తమ్ముడు చెప్పినట్లుగా జ్ఞానులు పరిశీలించారు. వారు యేసు ప్రభువును కనుగొని యేసు ప్రభువును సాగిలిపడి పూజించి ఆయనకు కానుకలుగా బంగారమును సమర్పించారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. జ్ఞానులు ఎప్పుడు పరిశోధిస్తూ ఉంటారు. తుఫాను వస్తుందని చెప్పే వాళ్ళు ఎవరు? పరిశోధకులే. అవునే కదా చెప్పండి. కనుక ముందుగానే అంచనా వేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. శాస్త్రజ్ఞులు వాళ్ళే జ్ఞానులు. బైబిల్లో ఉండేటువంటి జ్ఞానులు కూడా వారు పరిశీలిస్తున్నప్పుడు వారికి ఒక నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం ఏంటి అని ఆలోచన చేస్తుంటే ఆ నక్షత్రం కదులుతూ ఉంది. ఇదేదో వెరైటీగా కదులుతుంది. ఏంటి, ఎక్కడికి ప్రయాణం చేస్తుందని ఆ నక్షత్రాన్ని జ్ఞానులు వెంబడించుకుంటూ వెళ్ళారు. 2 సంవత్సరాల పాటు ఆ నక్షత్రము వారికి మార్గాన్ని చూపించింది. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసు ప్రభు పుట్టినటువంటి స్థలానికి వచ్చి ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభును వారు హృదయపూర్వకంగా ఆరాధించగలిగారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువును ఆరాధించడమే. ఆనాడు జ్ఞానులే ప్రభును ఆరాధించగలిగారంటే పామరులమైనటువంటి మనము, అల్పులమైనటువంటి మనము కూడా దేవుని ఆరాధించడం అది గొప్ప భాగ్యమే కదా. ఇట్టి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలలో నాన్నగారు ఈ ప్రాంతానికి సువార్త తీసుకొచ్చారు. గోడిలో ప్రారంభించబడింది. ఏమండి, అక్కడ ప్రారంభించబడినటువంటి ఆ సువార్త పరిచర్య నేటి వరకు ఆగకుండా కొనసాగించబడుతూ ఉంది. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆగిపోకుండా దేవుని సన్నిధిలో ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. మీరందరూ ప్రార్థిస్తున్నందుకై మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారు, కనుక మీ అందరి ప్రార్థనలకు ప్రత్యేకంగా వందనాలు. ఇక్కడ స్థానిక సంఘము మొట్టమొదటిగా నాన్నగారు ఇక్కడ స్థాపించినటువంటి ఈ అద్భుతమైనటువంటి గొప్ప ప్రారంభ సంఘం. కనుక చాలా మంది మరి అటు ఇటు వెళ్ళిపోయి చెదిరిపోయి ఎవరికి అవ్వారి యమునా తీరి అన్నట్లుగా కొంతమంది అలాగే చెదిరిపోయారు. ఎక్కడ చెదిరిపోయినా గాని మీరు యేసు ప్రభువును తెలుసుకున్నది, సువార్త విన్నది పాస్టర్ నతానియేల్ గారి ద్వారా అని మాత్రమే మీరు మరిచిపోవడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి ఎవరొకరు ప్రకటించాలి కదా. బైబిల్లో ఉంది, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లా వింటారు, ప్రకటించువారు పంపబడకుండా వారు ఇట్లు ప్రకటిస్తారు అని బైబిల్లో ఉంది. ఎవరొకరు ప్రకటించాలి. అలా ప్రకటించే బాధ్యతను దేవుడు తండ్రి గారికి అనుగ్రహించారు. అనేక వందలాది మంది, వేల మందికి వారు బాప్తిసమిచ్చి రక్షణ మార్గములో
నడిపించి వారు వారి పని పూర్తి చేసుకొని ప్రభు రాజ్యానికి వెళ్ళారు. అయిపోయిన తర్వాత నతానేల్ గారి తర్వాత ఇంకా ఆగిపోవడానికి లేదు, దేవుడు ప్రారంభించింది కనుక ఇది జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మేము గతించిపోతున్నా ఆ తర్వాత జనరేషన్ కూడా దేవుడు యాజక ధర్మాన్ని ఇచ్చారు, వారి ద్వారా కూడా అద్భుతమైనటువంటి ప్రభు వచ్చే వారికి పని జరుగుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ ప్రార్థిస్తున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. 23వ తారీఖున గోడులో అద్భుతమైనటువంటి క్రిస్మస్ జరిగింది. మరి చాలా మంది వచ్చారు, అనేక మంది పాలు పొప్పులు పొంది దేవుని మాటలు విన్నారు, వారందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ రాత్రి మన సంఘము ఏదరిపేనలో జోసఫ్ గారు నడిపిస్తున్నటువంటి సంఘంలో కూడా ఈ రాత్రి అద్భుతమైనటువంటి ఘనమైన ఆరాధన జరగబోతా ఉంది. రండి, ఒక దైవ సేవ, ఒక అన్య కుటుంబంలో నుంచి మిమిక్రీ చేసేటువంటి మరి ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన జీవితాన్ని ఏ విధంగా మార్చాడు సాక్ష్యం చెప్పడానికి ఒక భక్తుడు రాబోతూ ఉన్నాడు. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటారని నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనం ప్రత్యేకంగా పిలుచుకుని ఆహ్వానించబడినటువంటి సతీష్ రాజు గారు మన దగ్గర వస్తారు, ఒక 30 నిమిషాలలో ఇక్కడ ఉంటారు వారు. దయచేసి వారి యొక్క రాక కొరకే మనం ప్రార్థన చేద్దాము. అలాంటి గనులైనటువంటి వారు రావడం చాలా సంతోషం. మొన్న 3వ వారం వారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి ఘనమైన క్రిస్మస్ జరిగింది. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అల్లుడు గారు అనిల్ కుమార్ గారు వచ్చి అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించారు. ఇంచుమించు 1000 మంది పాస్టర్స్ తో వారి క్రిస్మస్ నిర్వర్తించారు. సతీష్ రాజు గారే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి దైవ సేవకులు మరి సోదరులు మన మధ్యకు రావడం మనకు ఎంతైనా ఆశీర్వాదం. వారు వచ్చే లోపల కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా. ప్రయాణం చేస్తుంటే వీళ్ళు కూడా ప్రయాణం చేశారు. నక్షత్రం ఆగితే వీళ్ళు కూడా ఆగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా అండి. చాలా ఆదర్శం ఈ రోజున ఎంతో మందికి విపరీతమైనటువంటి ఈగోస్, అందుకే దేవుణ్ణి వెతకడం లేదు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసయ్యను చేరుకోవాలి అంటే ఆయన ఏం చేయాలంటే వెతకాలి. ఆయన అంటున్నారు వెదుకుడి అండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన వెతకడం ద్వారా దొరికేది ఏమిటంటే ఒక శ్రేష్టకరమైన మహిమ కలిగిన ఆ సంతోషకరమైనటువంటి ఆ దేవాతి దేవుని సన్నిధిలో యుగ యుగాలు నిలిచే భాగ్యాన్ని దేవుడు అటువంటి వారికి, ఎవరైతే ఆయన్ను అనుసరిస్తారో అటువంటి వారికి నా దేవుడు విశేషమైన కృప ఇవ్వగలిగిన వాడు. అటువంటి భాగ్యాన్ని మన గ్రామ ప్రజలందరికీ దేవుడు ఇచ్చినట్లుగా దగ్గరగా చెప్పల కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదే. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, నేనేమి ఇక్కడ వర్తమానుకుని కాదు, దైవజనులు అన్నగారు ఈ దినాన్ని చక్కని అద్భుతమైనటువంటి క్రిస్మస్ వాక్యాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని దేవుడు వారి గుండెల్లో ఉంచినటువంటి ఆ మాటలు మనతో పంచుకుంటారు. నాకు సమయం జరుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క మాట చెప్పాలని నేను ప్రిపేర్ అయ్యాను. ప్రార్థన పూర్వకంగా దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఆ జ్ఞానులు అన్వేషణ చేశారు. 2, జ్ఞానులు అనుసరించారు. అనుసరణ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మా వదిన గారు వచ్చి ప్రార్థన చేస్తారు, పాస్టర్ అమ్మగారు. తర్వాత దైవజనులు ఒక 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని వారు అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. అందరు కళ్ళు మూసుకుని తల వంచినట్లయితే ప్రార్థనలో Hallelujah.
12 रूपा कड़ा